నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలన్నీ చమురుపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా కువైటు, ఇరాన్ మరియు సౌదీ మధ్య ఉన్న ఆల్ దురా ఫీల్డ్ ఏదైతే ఉందో, చమురు క్షేత్రం ఏదైతే ఉందో, కువైట్ మరియు సౌదీ సంయుక్తంగా ప్రకటించాయి. ఆ యొక్క చమురు క్షేత్రం కువైట్ మరియు సౌదీ దేశానికి చెందిందని చెప్పేసి, కానీ ఇరాన్ కూడా మాకు ఇందులో భాగం ఉందని చెప్పేసి కువైట్ మరియు సౌదీ చేస్తూ ఉన్న ప్రకటనలు ఖండిస్తూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ మేజర్ జనరల్ అబ్దుల్ రేజా ఆల్ అబేద్ గారు కువైట్ ను సవాల్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ యొక్క ఇంజనీరింగ్ మ్యాపులు, ఇరానియన్ నిపుణులు మరియు న్యాయ నిపుణుల ప్రకారం ఆల్ దురా ప్రాంతంలో, ఆల్ దురా రంగంలో మా వాటా 40% ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ యొక్క చమురు క్షేత్రం నుంచి గ్యాస్ వెలికితీత ప్రస్తుతం ఇరానియన్ ప్రజల జీవనోపాధికి చాలా ముఖ్యమైనదని చెప్పి ఆయన వెల్లడించారు. ఆల్ దురా క్షేత్రం పని మరియు అన్వేషణను ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్ దురా ఫీల్డ్ నుంచి గ్యాస్ వెలికి తీసే పనిని ప్రారంభించడం కోసం ఇరాన్ అధికారులు సమర్థించడం కువైట్ మరియు సౌదీ అరేబియా ఫీల్డ్ యాజమాన్యం తమకే చెందుతుందని క్లెయిమ్ చేయడానికి ఇది ప్రేరేపించిందని చెప్పేసి, ఫీల్డ్ యొక్క సమస్య అవగాహనల ద్వారా పరిష్కరించబడదని చెప్పి, హక్కుల యొక్క వివరాలు అలాగే దయాదాక్షిణ్యాలు లేదా ఆదరణ కోసం ఎవరు మరొకరిని తమ యొక్క హక్కులు ఇవ్వమని చెప్పి అడగరని చెప్పి, ప్రతిపక్షం తన హక్కును తనకు తానుగా తీసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆల్ దురా చమురు క్షేత్రం ఏదైతే ఉందో, ఆ యొక్క క్షేత్రం కువైట్ మరియు సౌదీ మా యొక్క ఉమ్మడి ఆస్తి అని ప్రకటించాయి. కానీ ఇరాన్ మాత్రం మాకు 40% అందులో వాటా ఉందని చెప్పి కీలక ప్రకటన చేసింది. ఇటువంటి కీలక ప్రకటనల నేపథ్యంలో కువైట్ మరియు సౌదీ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆల్ దురా క్షేత్రంలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉండడంతో ఈ దేశాలు పోటీ పడి ఆ యొక్క చమురు నిక్షేపాలు మావంటే మావని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క చమురు క్షేత్రం గురించి కువైట్ మరియు సౌదీ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.